మ్యాక్సీ మ్యాక్స్వెల్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. హలో త్రీ డేస్ కలెక్షన్స్. ఈ మూవీ త్రీ డేస్ లో దగ్గర 6.01 క్రోస్ సాధించినట్టు తెలుస్తుంది. హీరోయిన్ ప్రియదర్శిని ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా పీక్ స్టేజ్ లో ఉన్నాయని చెప్పాలి. వీరి పేరు నిజంగా అద్భుతం అనడం కాకుండా చాలా బాగా వర్కౌట్ అయింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని చెప్పాలి. ఇది ఒకనొక తిరుగులేనటువంటి మంచి అచీవ్మెంట్ గా చెప్పవచ్చు. అఖిల్ యొక్క కెరీర్ లోనే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. ఎందుకంటే తను తీసినటువంటి మొదటి సినిమా కొంచెం నిరాశపరిచినప్పటికీ ఈ సినిమాతో తను అలరించడమే కాకుండా మంచి హీరోగా అయితే స్థిరపడి తీరుతాడు అని ప్రశంసలు జల్లు కురుస్తుంది ఇతని మీద. రాను ముందు ముందు తను ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే చాలా బాగా చేస్తాడు అని కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్టింగ్ స్టేజ్ లోనే తను ఈ విధంగా నటించడం నిజంగా ముందు ముందు ఇటువంటి క్యారెక్టర్స్ ఎంత అద్భుతంగా చేస్తాడో అని అభిమానుల దృష్టిని అయితే బాగా ఆకర్షించాడు. విక్రమ్ కూడా తను తన స్థాయికి తగ్గట్టు కాకుండా ఇంకా ఎక్కువగానే ఒక మెట్టు ఎక్కువగా శ్రమించి ఈ సినిమాని ఎలాగైనా సూపర్ డూపర్ హిట్ చేయాలి అన్న కృత నిశ్చయంతో చేశాడు డైరెక్టర్ విక్రమ్. మనంతో అరంగేట్రం చేసినటువంటి అఖిల్ గాని అలానే విక్రమ్ గాని ఈ సినిమాతో మరొక విజయాన్ని అయితే వారు సొంతం చేసుకోబోతున్నట్టు మాత్రం ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంటుంది. ఇంట్రడక్షన్ చేసినటువంటి డైరెక్టరే మళ్ళీ తనకు ఒక తిరుగులేనటువంటి బ్రేక్ నిచ్చి తన యొక్క కెరీర్ కి ఎంతో అద్భుతంగా తోడ్పాటును అందించబోతున్న విక్రమ్ మీదైతే ప్రశంసలు జల్లు కురుస్తుందనే చెప్పాలి. తను నిజంగా చాలా పెద్ద డైరెక్టర్ కి అయితే అయ్యి తీరుతాడు అని కూడా నాగార్జున అయితే ఒకనొక ఇంటర్వ్యూలో అయితే చెప్పి తీరారు. వాస్తవం చెప్పాలంటే ఈ సినిమాకు చేసినటువంటి అఖిల్ చేసినటువంటి కృషి బాగా ఫలించిందనే చెప్పాలి. తను ముందు ముందు ఇటువంటి భయంకరమైనటువంటి అద్భుతమైనటువంటి స్టంట్స్ ముందు ముందు అయితే చేసి సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే అయి తీరుతుందనే చెప్పవచ్చు. హెల్లో టీమ్ కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ సక్సెస్ తోటి. మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.